తిరుపతిలో ఆరుగురు విద్యార్థుల అదృశ్యం కలకలం రేపుతోంది. మాతృశ్రీ ఇంగ్లీష్ మీడియంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు నిన్న తెల్లవారుజామున అరవింద సమేత ప్రీమియర్ చూసేందుకు వెళ్లారు. లేటుగా స్కూల్కి రావడంతో పేరెంట్స్ ను తీసుకుని రావాలని స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థులను పంపించి వేశారు. ఇంట్లో పెద్దలు తిడతారన్న భయంతో విద్యార్థులు పేరెంట్స్ దగ్గరికి వెళ్లకుండా అదృశ్యమయ్యారు. దీంతో స్కూల్ యాజమాన్యం బెదిరించడం వల్లే తమ పిల్లలు అదృశ్యమయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యంపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. విద్యార్థుల అదృశ్యానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. తిరుపతిలో 5 మంది 10వ తరగతి విద్యార్థుల అదృశ్యం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం స్కూల్కి వెళ్తామంటూ బయలుదేరినటువంటి విద్యార్థులందరూ కూడా ఇప్పటి వరకు కనబడలేదని చెప్పుకోవచ్చు. దాదాపు 24 గంటలు దాటినా సరే విద్యార్థుల ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో విద్యార్థుల జాడ కోసం కనుకోవడానికి ఇక్కడికి వచ్చి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ప్రిన్సిపాల్ కూడా ఇక్కడే ఉన్నారు. అక్కడ ఏం జరిగిందనే దానిపైన కూడా ఆయన కూడా సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించే క్రమంలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థిని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడారు. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగిందమ్మా, ఎప్పుడు మీ పిల్లలు వెళ్ళారు బయట? బయట మా అబ్బాయి అయితే 7:50కి స్కూల్కి వెళ్ళాడు. మా అబ్బాయి పేరు ప్రశాంత్, 10th క్లాస్ మాతృశ్రీ స్కూల్. 7:50కి వెళ్ళాడు. 5 గంటలకి అయితే క్లాసు వాళ్ళకి. నేను ఫోన్ చేసి చెప్పాను క్లాస్కి వెళ్ళాను అంటే, వెళ్తాను మమ్మీ అన్నాడు. మళ్ళీ నాకు కడుపు నొప్పిగా ఉంది మమ్మీ, ఈరోజు క్లాస్కి వెళ్ళను. ఆ అబ్బాయికి 1 నెలకు ముందు అది, అందువల్ల వెళ్ళనన్నాడు. సరేలే నాన్న, 7:50 కన్నా స్కూల్కి వెళ్ళు అంటే సరే వెళ్ళాడు. ఈ యొక్క 4 మంది ఏమో సినిమాకి వెళ్తున్నారని ఈయన ఇతను అంటున్నాడు, అంటే మా అబ్బాయిని కూడా కలిపి ఇతను అంటున్నాడు. వీళ్ళు సినిమాకి వెళ్ళారని ఏం ప్రూఫ్? అతనికి ఎలా తెలుసు? తెలిసింది 7:50 క్లాస్కి అటెండ్ అయ్యారు కదా, మీరు మా క్లాస్లో నుంచి వెళ్ళిపోండి, టీసీ ఇచ్చేస్తాం, మీ అమ్మ మీ నాన్నని పిలుచుకోరండి అని చెప్పి వాళ్ళకి చెప్పేది, ఫీజులు కట్టేది మేము. మమ్మల్ని పిలిచి మీ అబ్బాయిలు ఇలా చేస్తున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, ఇట్లా చేస్తే ఎట్లా, 10th క్లాస్ కదా అని మాకు చెప్పాలి. మేము వస్తాం కదా, మేము రాకపోతే మీరు బయట పంపించాలి బిడ్డల్ని. మేము రాకుండానే మాకు చెప్పకుండానే బయట పంపించేసి ఫోన్ చేసి మీ అబ్బాయి వాళ్ళని 8:30కే పంపించేసాం, ఇళ్ళకి వచ్చారా అంటే అప్పుడు ఏం బాధ్యత తీసుకుంటున్నాడు ఆయన? మీరు చెప్పండి, మీ బాబు ఏం చదువుతున్నారు, మీకేం చెప్పాడు ప్రిన్సిపల్? 5:30కి మామూలుగా స్టడీ అవర్కి వెళ్తాడు సార్, అదే టయానికి మామూలుగా వెళ్లే టయానికి వెళ్ళాడు. మళ్ళీ 7:50కి ఇంటికి వచ్చాడు స్టడీ అవర్ వదిలే టయానికి. టిఫిన్ చేసి మామూలు యథావిధిగా వెళ్ళిపోయినాడు. మళ్ళా సారు 9కి ఫోన్ చేసి ఇట్ట సినిమాకి ఏదో వెళ్ళారు అని చెప్పారు, కానీ సినిమాకి వెళ్ళలేదంట. టికెట్స్ దొరకలేదు ఏదో చెప్తున్నారు, మనకు పూర్తి వివరాలు అయితే తెలీదు. మళ్ళీ 9కి సార్ ఫోన్ చేస్తే సినిమాకి వెళ్ళాడంటమ్మా ఇట్ట అంటే, నేను మీరు మందలిచ్చండి సార్ అని చెప్పాను. నేను మళ్ళీ స్కూల్లోనే ఉండారేమనుకున్నా, సార్ 2 గంటలకు ఫోన్ చేసి ఇంటికి వచ్చారా అని అడిగారు. రాలేదు సార్ అంటే మళ్ళా అప్పటి నుంచి ఇంక ఈవినింగ్ ఏమన్నా స్కూల్ వదిలే టయానికి వచ్చేస్తారని మేము ఉన్నా వెయిట్ చేశాము. ఇంకా రాకపోవడంతో మళ్ళీ రాత్రి అంతా ఆందోళనగా వెతికాము సార్. ఇది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి విద్యార్థులు ఎక్కడున్నారో తెలియకుండా ఇప్పటికీ కూడా అదే ఆందోళన అయితే కొనసాగుతుంది. అయితే ఉదయం నిన్న ఉదయం ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి విద్యార్థులు నేరుగా సినిమా హాల్కి వెళ్ళారు. అరవింద్ సమేత ఎన్టీఆర్ది ప్రీమియర్ షో చూడడానికి వెళ్ళినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ చెప్తున్నారు. ఎవరైతే ఉన్నారో అతను కూడా చెప్తున్నారు, మాతృశ్రీ ఇంగ్లీష్ మీడియం ఇది తిరుపతిలోని రైల్వే కాలనీ వద్ద ఉంది. వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, కేవలం విద్యార్థులందరూ కూడా స్కూల్కి అని చెప్పి సినిమాకి వెళ్ళారని చెప్పి ప్రిన్సిపాల్ చెప్తుంటే, విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం కేవలము ప్రిన్సిపాల్ తిట్టడం వల్లే తమ పిల్లలందరూ కూడా వెళ్ళిపోయారు, దీనికి బాధ్యత వహించాల్సింది ఆయనే అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే ప్రిన్సిపల్కి సంబంధించి ప్రిన్సిపల్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన అనంతరము పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది అనే దాని మీద కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనతో ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి అసలు ఏం జరిగింది, పిల్లల్ని మీరేమన్నారు, పిల్లలు మీరు తిట్టారన్న కారణంగానే వెళ్ళిపోయారని చెప్పి మాత్రం పేరెంట్స్ అందరూ చెప్తున్నారు. తప్పు సార్, అది మనము పిల్లల్ని ఏ పిల్లని కానీ కొట్టింది కానీ తిట్టగానే లేదు సార్. మీరు కావాలంటే సీసీ క్యామ్స్ ఉన్నాయి సార్ స్కూల్లో, మీరు ఎన్క్వైరీ చేయొచ్చు సార్ సీసీ క్యామ్స్లో, లేదా వాళ్ళ క్లాస్మేట్ని కూడా ఎన్క్వైరీ చేసుకోండి సార్. రెండే రెండు, మీరు ఎవరెవరు సినిమాకి పోయినారో మీరు మీ పేరెంట్స్ని పిలుచుకోరండి, ఇది సార్ జరిగి ఉండేది. అసలు సినిమాకి పోయినారని చెప్పి మీకు ఎలా తెలుసు? అంటే నేను 5:30 క్లాసు స్టడీ అవర్స్ ఉంది కదా సార్, పేరెంట్స్ ఫోన్ చేశాం, మాకు 5:30కి పంపించేశాం పిల్లలను అని చెప్పారు వాళ్ళు. చెప్తే నేను మళ్ళీ తిరిగి వీళ్ళని ఎన్క్వైరీ చేస్తే వీళ్ళు సినిమాకి పోయినామనేది వాళ్ళు ఒప్పేసుకున్నారు సార్ పిల్లలు. కాబట్టి మీ పేరెంట్స్ని పిలుచుకోరన్నాయన,
వాళ్ళతో వస్తే మహాడతనం అని చెప్పాను సార్. అంటే తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, 500 రూపాయలు టికెట్ పెట్టి సినిమా చూసేంత స్థాయి వాళ్ళకి కానీ స్తోమత కానీ వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు కూడా అంత ఉండవు, వాళ్ళు ఎలా వెళ్తారు, కేవలం ప్రిన్సిపల్ అబద్ధం చెప్తున్నాడు, ప్రిన్సిపల్ తిట్టడం వల్లే వెళ్ళిపోయారని చెప్పి మాత్రం పేరెంట్స్ చెప్తారు. ఎనీ టైం మీరు ఎంక్వైరీ చేయరు సార్, వాళ్ళ బాలాజీ అనే ఒక అబ్బాయి నిన్న మ్యారేజ్కి వెళ్ళి 3000 రూపాయలు అబ్బాయి దగ్గర డబ్బు ఉంది సార్, క్లాస్మేట్ దగ్గర చూపించాడు, ఆ అబ్బాయి స్పాన్సర్ చేసి ఉన్నారు సార్. ఇది సార్ అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు పోలీసు వాళ్ళు, ఏం చెప్తున్నారు, ఎక్కడున్నారు? కంప్లైంట్ ఇచ్చాం కదా సార్, వాళ్ళు ఏం చేశారంటే ఫోటోలన్నీ అతికించమన్నారు, కొండపైన ఇటు మొత్తం సీసీ ఫుటేజ్లో చూసి ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పారు సార్.